సీఎం జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర చేసి 3 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా తోని వైఎస్ఆర్సీపీ నాయకులు దాడిశెట్టి శ్రీనివాస్ నియోజకవర్గ నాయకులతో కలిసి పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యలను కళ్ళారా చూసి చలించిన వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి అని రాష్ట్రంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి పాలనలో ప్రజలు సుఖ సంతోషాలతో జీవనం కొనసాగిస్తున్నారని కొనియాడారు. ప్రతి కుటుంబానికి ఆర్థిక సామాజిక భరోసాను కల్పిస్తూ నేడు సంక్షేమ పాలన అందిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు మోతుకూరి వెంకటేష్, లాలం బాబ్జీ, కొయ్య మురళీకృష్ణ, పోతాల లక్ష్మణ్, రేలంగి రమణ గౌడ్, బొప్పాన రాము, బోడపాటి శ్రీను తదితరులు పాల్గొన్నారు. ప్రజా సంకల్పయాత్ర మొదలుపెట్టి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజుతో 3 సంవత్సరాలు పూర్తయింది. ఏదైతే ప్రజా సంకల్ప యాత్రలో ఆయన ప్రతి గ్రామాన్ని దర్శించి అక్కడ ప్రతి ప్రజల యొక్క కష్టాలను వాళ్ళ యొక్క బాధల్ని గుర్తుంచుకొని ప్రతిదీ అది పేపర్ మీద పెట్టి 18 నెలల పాటు 3648 కిలోమీటర్లు సుదీర్ఘ పాదయాత్ర చేసి చిరునవ్వుతో ఎంత కష్టాలైనా ఎదుర్కొంటూ ఆయన పాదయాత్ర చేసి ఉన్నారు. పెదప ఆంధ్ర ప్రజల యొక్క అశేషమైన అభిమానంతో 151 సీట్లు గెలుచుకొని వన్ సైడ్గా ఆయన అధికారాన్ని పొందడం జరిగింది. అయితే ఏదైతే ప్రజా సంకల్ప యాత్రలో తను చూసిన కష్టాలను కానీ ప్రజల యొక్క బాధలను కానీ గుర్తించారో వాటిని ఆయన ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే గత పాలకుల్లా కాకుండా ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే ఏదైతే కష్టాలను చూశారో ఆ కష్టాలను కానీ ప్రజల యొక్క బాధలను కానీ అన్నీ సమగ్రంగా సేకరించి నవరత్నాలనే కొన్ని పథకాలని ప్రవేశపెట్టి ఈరోజు ఒక పేదవారింట్లో జన్మించిన ఒక శిశువు పెరిగి పెద్దయ్యి చదువు పరంగా అలాగే వైద్యపరంగా ఏ పరంగా చూసుకున్నా సరే తనకు ఒక ఉద్యోగం కానీ మరేదైనా కానీ తన కాళ్ళ మీద తాను నిలబడేలాగా ఈరోజు జగన్ గారి పరిపాలన ఉందంటే అతిశయోక్తి కాదు. ఆయన మొదటి సంవత్సరంలోనే దాదాపు 90% ఆయన ఇచ్చిన హామీల్ని పూర్తిగా అమలు చేయడం జరిగింది. రానున్న రోజుల్లో ఇంకా బంగారు సువర్ణ అధ్యాయాన్ని ఈ జగన్ గారి ప్రభుత్వంలో మనం చూస్తామని అలాగే రానున్న 30 సంవత్సరాల పాటు ఏకఛత్రాధిపత్యంగా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే అధికారంలో ఉంటారని ఈరోజు మేము పాదయాత్ర సందర్భంగా తుని నగరంలో పాదయాత్ర చేస్తున్న సందర్భంలో రోడ్డుకి ఇరువైపులా ఉన్న ముసలివాళ్ళు కానీ పేదలు కానీ చిన్న చిరునవ్వు నవ్వుతూ కనిపించింది. మేము ఉత్సాహంతో మేము అడుగులు వేస్తుండగా వాళ్ళ యొక్క చిరునవ్వుకు ఉన్న ప్రధానమైన అర్థం ఈరోజు జగన్ గారి పరిపాలనలో సస్యశ్యామలంగా ఉందని వాళ్ళ మంచి పథకాలు స్వయాన వాళ్ళ ఇంటికి చేరుతున్నాయని వాళ్ళ చిరునవ్వే తెలియజేస్తుంది. థ్యాంక్ యూ. మన ప్రియతమ స్వర్గీయ శ్రీ రాజశేఖర రెడ్డి గారు ఆయన పాదయాత్రలో ఎన్నో పథకాలు అమలు చేశారు. అలాగే ఫీజు రీఎంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ, 108 ఇలాంటి ఎన్నో మంచి మంచి పథకాలు ప్రజల కష్టసుఖాలు చూసి పాదయాత్రలో గమనించి అవన్నీ అమలు చేశారు. తండ్రి అడుగుజాడల్లోనే కొడుకు మన ప్రియతమ నాయకుడు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 3 సంవత్సరాల క్రితం ఇప్పులపాయలో పాదయాత్ర మొదలుపెట్టి 14 నెలల పాటు ఎండ అనక వాన అనక మొత్తం 3648 కిలోమీటర్లు సుదీర్ఘ పాదయాత్ర చేసి ఆ పాదయాత్రలో ప్రజల కష్టసుఖాలన్నీ గమనించి నవరత్నాలు అనే ఒక మేనిఫెస్టో తయారు చేసి ఆ మేనిఫెస్టోలో ప్రజలకి కావలసిన అన్ని సౌకర్యాలు అందులో కల్పించి ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే ఇవన్నీ 90% మేనిఫెస్టోను అమలు చేసిన ఘనత మన ప్రీతమ నాయకుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిదని ఈ 3 సంవత్సరాల పాదయాత్ర ముగిసిన సందర్భంగా నేను చెప్పుకోవడానికి మా కార్యకర్తలు మేము ఆనందం తెలియజేసుకుంటూ ఇది ఆయనకి ఇచ్చే మేము బహుమతిగా ఈ పాదయాత్ర చేసి ఆయన మా అందరూ ఆయన కృతజ్ఞత భావం తెలియజేయాలని వారి తండ్రి గారికి రాజశేఖర రెడ్డి గారికి కూలమాల వేసి వారికి మేము ఉన్నాం, ఆయన మాకున్నారు, మేము ఆయనకున్నామని సంఘీభావం తెలపడానికి
ఈ సందర్భంగా పాదయాత్ర చేసుకొం పాదయాత్ర చేసాం మా వైఎస్ఆర్ కార్యకర్తలందరూ జై జగన్ జై రాజు రైతే రాజనే నేను ప్రెస్ పెట్టిన మన శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఎంతో కాలం పరిపాలన చేసి మంచి సువర్ణ యోగం తీసుకురావాలని కోరుకుంటున్నాను జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు మరి ఏదైతే ప్రజాసంపద యాత్ర పేరుతో పాదయాత్ర చేపట్టి ఈరోజుకి సరిగ్గా 3 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈరోజు తుని నియోజకవర్గంలో మన ప్రీతమ నాయకులు శ్రీ దర్శక రాజా గారి ఆదేశాల మేరకు ఈరోజు తుని నియోజకవర్గంలో మరి వల్లపుర సెంటర్ నుంచి మరి ఉన్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలు వేస్తూ అలాగే రామదేవ్ సెంటర్లో ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర గారి విగ్రహానికి పూలమాలు అలంకరణ చేస్తూ భారీ స్థాయిలో మరి విజయవంతం చేసుకున్నటువంటి ర్యాలీని ఎంతో సంతోషించాం. కేవలం మరి ఆ రోజు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏ సంకల్పంతో అయితే నవరత్నాలని ప్రజల్లో తీసుకెళ్ళడానికి ఎలా సంకల్ప యాత్ర తీసుకొచ్చారో ఆ సంకల్పాన్ని సంవత్సరంలోనే పూర్తి చేసుకున్నటువంటి ఘనత చరిత్ర శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్రంలో ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తాం. అలా తొండగి మండలం నుంచి పెద్ద ఎత్తున వైఎస్ జగన్ గారు పాదయాత్ర తలపెట్టి 3 సంవత్సరాలు అయిన కారణంగా తొండగి మండలం నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు యువకులు మొత్తం అంతా కూడా జగన్ గారికి చేదోడు వదోడిగా మేమందరం ఉన్నామని చెప్పి తెలియజేయడానికి ఇవాళ తుని నియోజకవర్గంలో దాడిశెట్టి రాజా గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి మద్దతు తెలియజేయడానికి మా యువత మా కార్యకర్తలందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి పాల్గొని అందరూ కూడా ఎంతో సంతోషంతో ఇవాళ జగనన్న పాలన అంటే ఇవాళ 90% ఇచ్చిన హామీల్ని ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వని హామీలను కూడా మన ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ నెరవేర్చడం జరిగింది. ముందుగా ఇక్కడ రాబోయే ముందు రోజుల్లో కూడా జగనన్న ఇటువంటి ప్రజారంజక పాలన అందిస్తారని ఆశిస్తూ జగనన్న వచ్చాడు జలకలు తెచ్చాడు అని చెప్పి రాష్ట్రం అంతా ఎంతో సుఖసంతోషాలతో వర్ధిల్లుతున్న కారణంగా ఇవాళ మీ అందరూ ఎంతో ఆనందంగా ఉన్నామని తెలియజేసుకుంటూ మా ప్రీతమ నాయకులు దాడిశెట్టి రాజా గారి ఆధ్వర్యంలో మేము ఎప్పుడు ముందుండి నడుస్తామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై రాజా.